నాకు ముందు రఘు గారు మేడం ఈ పాట లిరిక్స్ అసలు తెలియదు మీనింగ్ తెలియదు కొన్ని పదాలకి సో అసలు ఈ పాట అంటే మీ ఆశలో ఇప్పుడు లింగి లింగి లింగిడి అన్నారు అంటే ఏంటి అసలు ఫస్ట్ లింగి లింగిడి అనే దానికి ఒక అర్థం అనేది ఉందా ముందు పాట అది దాని ఆ పాట ఆవిర్భావం దాని దాని రూపకల్పన చెప్తాను మేడం ప్లీజ్ ఇది యాక్చువల్ గా అయితే మన ఉత్తరాంధ్రలో మన ఇతిహాసలైనటువంటి రామాయణ మహాభారత గాథలను పాడేటప్పుడు ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్నటువంటి కళ బోనిల పాట జమ్ముకుల పాట అంటారండి జమ్ముకుల పాట నేను ఆంధ్ర దాటి కారుమానడు వలస అనే ఒక చాలా మాది ట్రైబల్ విలేజ్ అండి అక్కడ ఈ పంచాది సోములు అని చెప్పి ఒక మా పెదనాన్నగారు అంటాము అతను ఈ జమ్ముకు పట్టి చాలా ఆలాపన తీస్తూ చాలా బాగా పాడుతారు జమ్ముకలకి వాయిస్తారండి ఈ రామాయణ కానీ మహాభారత కానీ పాడేటప్పుడు చివరిలో కానీ మధ్యలో కానీ ఈ ఆలాపన వేస్తారండి ఎలా ఉంటుందంటే అయ్యయ్యో అమ్మ నాయుడు జోడులు ఈడొచ్చి పోయినారమ్మ ఇక ఈడొచ్చి నేనేమి ఇంట చేరున్నానేమి నేను చిన్నప్పటి నుంచి వినేవాడినండి ఆ పెదనాన్న పాడేవాడు ఏ సంక్రాంతి పండుగ వస్తే ఆ వీధిలో పాడేవాడు ఊర్లో వాళ్ళు విరాళాలు ఇచ్చేవారు అనమాట చిన్నప్పటి నుంచి వినేవాడిని డప్పు కొట్టడం కూడా పెదనాన్నగా డప్పు కొడుతూ మా అమ్మలో నా పాటలు నేను అప్పుడప్పుడు ప్రాక్టీస్ కోసం డప్పు కొడుతూ పాడే పాడుకుంటాను కూడా ఆ డప్పు కూడా అతని దగ్గరే ఒరే అలా కోదురా ఇలాగని చెప్పి నేర్పేవాడండి ఆ జంప్ కూడా నేర్పాడు ఆ విధంగా ఆ సాకిని తీసుకొని ఇప్పటి వరకు అన్ని జానపదాలు పాడుతున్నాను కదని చెప్పి జానపదాలే పోడదని కొన్ని ముత్తయింపులతో చేద్దామని చెప్పి ఆలోచన వచ్చి ఇదివరకే నాకు చాలా జానపదాలు ఇచ్చారండి శ్రీకాకుళంలో ఉద్దాన ప్రాంతంలో లింగూడు రాజానయ్య గారు అని చెప్పి అమ్మ కన్నోరింటిలు కాడా కిల్లీలు ఈ పాడు మొండ మొగుడు కాడ పొగ కాడలు ఇదొక పాట లచ్చిందేవి నీకు లక్కిలీసు తెచ్చినాను లచ్చిందేవి ఇదో పాట రాజన్న రాజలమ్మల పండాన్న పచ్చరగై మొక్క ఎలాగని చెప్పి కొన్ని చాలా జానపదాలు ఆ లింగూడు రాజానయ్య గారు చాలా మంచి ఆయన ఆ అన్నయ్య గారు నాకు ఇచ్చి ఇస్తున్నేవారు ఇందులో భాగంగానే అన్న రఘున్న అని అంటుంటారు నాకు అన్న ఇవి ఒకసారి ఇవి జోడించి మంచి పాట తయారు చేయన్న మంచి బాగుంటుంది అని చెప్పి అని అన్నారు అది ఈ పాట నా రచన నా సేకరణ నా ఆలోచన ఈ మూడు కలగలిపి ఈ పాట తయారు చేసానండి ఇది ఆ విధంగా ఈ అయ్యయ్యో తరినా తరినానా తరినానా తని తందన నానా ఆ లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురి ఆనంద మల్లె పూలు జలంగ శ్రీకాకుళం దండలు ఇరమండలం గుర్తులు లింగిడి లింగిడి అంటే కొన్ని జానపదాలకి ద్వంద్వార్థాలు ఉంటాయండి అలాగని చెప్పి అది అంత శృంగారం అని కాదు మితిమీరితే శృంగారం అంటే శృంగారం కాదు మొదటి అర్థం అండి లింగిడి లింగిడి అంటే మా ఉత్తరాంధ్ర సైడ్ మా మాండలికంలో ఈడొకటి రా లింగి లింగి అంటూ ఒకడు వచ్చినాడు లింగిడి లింగిడి అంటే ఒకే ఒకటండి ఒక సంతలో ఒక ఆమె కానీ అత్త కానీ పొల్లమ్మ సందర్భంలో అప్పుడు చెల్లిపోయేమో జంగిడి అంతే తట్టండి తట్ట జంగిడి అంతే తట్ట అల్లుతారు ఈ ఒకే ఒక దానికోసం కిందన పూలు పెట్టి దాని మీద తట్ట పెట్టి అందులో ఈ ఒకే ఒక్క ఈ పండుగ నుంచి కాయ కావచ్చు అమ్ముతున్నాడు అప్పుడు చెల్లిపోయేమో కానీ ఒకటే ఉండే చూసిన వాడికే ఒక్క దానికోసం ఇంత తట్ట దాని కింద మన పూల ఇలాంటి వాడికి అవసరమైతే పూలు చల్లలా శ్రీకాకుళం నుంచి దండలు తేవాలని చెప్పి సందర్భం ఉంది లింగిడి లింగిడి అంటే ఒకే ఒకటి జంగిడి అంటే తట్ట కుసుమరి అంటే పూలండి కుసుమరి అంటే పూలు పూలు మళ్ళీ పూలు జలంగా అంటే పురి ఆనందం అంటే మెలి పెట్టడం దండ కొట్టడం ఇది అర్థం అండి ఇంకో అర్థం వివాహం తర్వాత భార్య భర్త తర్వాత గట్టం శోభనం అండి అంతే భర్త భార్యతో అంటుండు నేను లింగుడైతే నువ్వు జంగిడే నేను మీదైతే నువ్వు కింద మన కింద పూలు మల్లెపూలు జలంగా ఆ విధంగా కూడా అని చెప్పి ద్వందార్థాలు ద్వందార్థాలు అండి.